కూడొచ్చిన మీ అందరికీ కృష్ణమ్మను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ బుధవారపు బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరమందుని మా తండ్రి, మా నాయన, నిన్న మరి యొక్క సాయంత్రంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఈరోజంతా మమ్మల్ని కాపాడి మీ సన్నిధిలో గడపగలిగే అవకాశాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో మేము వాక్యం ద్వారా, పాటల ద్వారా, సహవాసం ద్వారా మిమ్మల్ని గణపరిచి ఆత్మీయంగా మేము బలపడేలాగా సహాయం దయచేయండి. నేను ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన నేను ఎవరైతే లైవ్లో ఫాలో అవుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ కార్యక్రమం అంతటిని మీరే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తువారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మనం కీర్తన పాడుకొని మనం కార్యక్రమంలో కొనసాగుతాం. పాటల పుస్తకం నుండి 211 నెంబర్ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ప్రభువా నీ కార్యములు అనే పాట. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనా తరమా, ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా, నిన్న నేడు నిరంతరమును మార్గము సత్యము జీవమును నీవేగా. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా, ఆకాశ పక్షులను పయ్యంతరిక్షమును, ఆకాశ పక్షులను పయ్యంతరిక్షమును, కడలి పుడమి కలుగ చేసితివి కరుణామయ నీవు, కడలి పుడమి కలుగ చేసితివి కరుణామయ నీవు. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా, సంద్రాన మత్స్యములు భువిపై ఫల వృక్షములు, సంద్రాన మత్స్యములు భువిపై ఫల వృక్షములు, గిరులు జరులు నదీ నదాలు మాకోసమికాద, గిరులు జరులు నదీ నదాలు మనకోసమికాద. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా, గాలిని గదించితివి జలములపై నడచితివి, గాలిని గదించితివి జలములపై నడచితివి, అవిటి చెవిటి అంధుల నెల్లర ఆదుకొంటి నీవే, అవిటి చెవిటి అంధుల నెల్లర ఆదుకొంటి నీవే. ప్రభువా నీ కార్యములు ప్రకటింపగనాతరమా, మరణమును గెలిచితివి మము జీవింపచేసితివి, మరణమును గెలిచితివి మము జీవింప
చేసేతివి నిరతము నీతో కలిసుండుటకై కరములు చాచితివి నిరతము నీతో కలిసుండుటకై ద్వారము తెరచితివి ప్రభువాని కార్యములు ప్రకటింపగనాతరమా నిన్న నేడు నిరంతరమును మార్గము సత్యము జీవమును నీవేగా ప్రభువాని కార్యములు ప్రకటింపగనాతరమా. ఈ సమయంలో మనం వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉందో, మనం బుధవారం బైబిల్ తరగతిలో సౌలు చరిత్ర, రాజుల చరిత్రను మనం చదువుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు సోదరు కిరణ్ గారు అవైలబిలిటీలో లేరు. ఈరోజు మనం ఆ బుధవారం తరగతిలో చదువుకుంటున్న ఆ కంటిన్యూ లెసన్ మనం చెప్పుకోం, కానీ ఈరోజు మరొక ఆత్మీయ పాఠాన్ని మనం చెప్పుకోవడానికి లేకపోతే వినడానికి సిద్ధంగా ఉందాం. మన మధ్యన సోదరులు సురేష్ గారు వచ్చి మనకి ఈరోజు ఈ బైబిల్ తరగతిని వాక్యంతో నడిపించాల్సిందిగా కోరుతున్నాం. కూడి వచ్చిన సహోదరులు సహోదరిమణులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. బుధవారం బైబిల్ క్లాస్ అనేటప్పటికీ అందరూ చాలా తక్కువ ఆసక్తి చూపిస్తారు, ఎందుకంటే ఆదివారం ఆరాధనకి ఇచ్చే అంత ప్రియారిటీ బైబిల్ క్లాస్కి అంతగా ఉండదు. ఎందుకంటే నేర్చుకోవడం అంటే ఆరాధనలో మనకి ఆత్మీయమైన పాఠాలు హెచ్చరించడం కానీ మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే పాఠాలు ఉంటాయి. బుధవారం నాడు బైబిల్ క్లాస్లో ఏంటంటే ఒక స్టడీ లాగమాట, అంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎవరికైనా వాక్యం చెప్పాలన్నా లేదా మన వాక్యాన్ని ఎవరికైనా వివరించాలన్నా, సో బైబిల్ మీద మనకు ఒక అవగాహన రావడం కోసం అని ఈ బైబిల్ క్లాసులు అనేవి పెట్టడం జరిగింది. సో ఈరోజు నేను ఒక వ్యక్తిని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన చరిత్ర చాలా పెద్దది. అంటే ఇస్రాయేల్ని పరిపాలించిన రెండవ రాజు, మొదటి రాజు ఎవరండి? సౌలు. రెండవ రాజు దావీదు. దావీదు చరిత్ర చాలా పెద్దది. సో చరిత్ర అంతా నేర్చుకోవద్దు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక 5 పాయింట్స్ నేర్చుకుందాం. అంటే దేవుడు దావీదుని ఏ విధంగా పరీక్షించాడు, దావీదు ఏ విధంగా నిలబడ్డాడు ఆ పరీక్షలో అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దావీదుని గురించి రాయబడిన మాట ఏంటంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చాను. సో ఇక్కడ అతను తొలగించి అంటే సౌలును తొలగించి దావీదుని దేవుడు ఏర్పరచుకున్నారంట. దేవుడు దావీదు గురించి చెప్పిన మాట ఏంటంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట ఒక వ్యక్తిని గురించి. సో మామూలుగా ఇది ఒక ఆమోద పత్రం లాంటిదండి, అంటే ఒక సర్టిఫై చేయడం లాంటిది. ఒక పర్సన్ని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు అనమాట. మనం భారతదేశంలో అనుకుంటే అత్యున్నతమైన అవార్డు ఏముందంటే భారతరత్న, ప్రపంచపరంగా చూసుకోగలిగితే నోబెల్ ప్రైజ్ ఇలాంటివి. సో ఇలాంటివి దొరికితే వాళ్ళందరినీ చాలా గొప్పగా చూస్తాం. కానీ దేవుడి నోటి నుండి వచ్చే ఒక మాట ఒక వ్యక్తిని సర్టిఫై చేస్తున్నారంటే అది ఎంతో అమూల్యమైనది, అది ఎంతో ఘనమైనది మాట. అంటే మన జీవితంలో దేవుడు మన గురించి ఒక మాట చెప్పగలిగేటట్టుగా మన జీవితం అనేది ఉండాలి. సో
దేవుడు ఎవరికి కూడా అటువంటి స్థాయిని ఇచ్చాడు. ఊరకనే ఆయన్ని చూసి ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు అని చెప్పి ఊరకనే దేవుడు ఎవరి గురించి చెప్పడమాట. మొదట దేవుడు ఆయన్ని పరీక్షిస్తాడు. ఆయన పరీక్షించి ఆ పరీక్షలో గనక ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వారి గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అటువంటి వ్యక్తిని గురించి మనం ఒకసారి చూద్దాం. మామూలుగా మీకు అంటే ఇప్పుడు సౌలు చరిత్ర అవుతుంది కాబట్టి మీకు మామూలుగానే తెలుసు, మీకు సౌలు రెండు తప్పులు చేశారు. రెండు తప్పులు చేయడం వల్ల ఆయన్ని తొలగించబడి దేవుడు ఆయన్ని తొలగించి దావీదుని ఎన్నుకోవడం జరుగుతుంది. మొదటిది ఏంటంటే సమూయేలు రాలేదని చెప్పి తెగించి సాహసించి సౌలు ఏం చేస్తాడంటే దేవునికి అర్పణ అంటే బలి అర్పిస్తాడు అన్నమాట. సో సౌలు వచ్చి ఆయన హెచ్చరిస్తాడు, నీ రాజ్యం నీ నిండి తీసుకోబడుతుంది అని చెప్పి. రెండోసారి ఏం జరుగుతుందంటే అది మీకు 15:9 ఉంటుంది, 9వ వచనం కానీ 14-16 వచనాల్లో ఉంటుంది అన్నమాట. అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు అక్కడి నుంచి ఏమీ తీసుకోవద్దు, ఒక నూలు పోగైనా సరే తీసుకురావద్దు అంటే అక్కడున్న సైన్యం ఏం చేస్తారంటే బలిసిన ఎద్దుల్ని వాటిని అన్నిటినీ బలంగా ఉన్నాయి దేవునికి బలి అర్పిద్దాము అని చెప్పి ఏం చేస్తారంటే అవి తీసుకొస్తారు అన్నమాట. సౌలు వచ్చి దాన్ని చూసి అసలు ఈ రంకెలేంటి ఈ కేకలేంటి ఆయన అడుగుతాడు అన్నమాట. అడిగినప్పుడు దేవునికి అర్పించడం కోసం ఇది తీసుకొచ్చాను అంటే అప్పుడు మళ్ళా సమయాలు చెప్తారన్నమాట, నీ దగ్గర నుంచి నీ రాజ్యం తీసివేయబడుతుంది, ఆయన అభిషేకం ఎవరి చేత అయితే అభిషేకింపబడతారో ఆయనకి ఇది అప్పగింపబడుతుంది అని చెప్పి సమూయేలు సౌలుకి హెచ్చరించడం జరుగుతుంది అన్నమాట. సో జరిగినప్పుడు దావీదుని ఆ తర్వాత సమూయేలు దావీదుని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే దేవుడు చెప్తాడు పలానా ప్రదేశానికి వెళ్ళి నా దాసుని కనుగొను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది మనకి ఎక్కడుందంటే 16:11 అక్కడ సమూయేలు ఆ ఇంటికి వచ్చి ఆయనతో అందరు యెషయి కుమారులందరినీ పిలిపించినప్పుడు అందరూ వస్తారు, దేవుడు వీరెవరు ఎవరు కాదన్నప్పుడు అప్పుడు అడిగినప్పుడు సమూయేలు అడుగుతాడు అన్నమాట, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగుగా అతడు ఇంకను కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలిపిమని ఆయనతో చెప్పినప్పుడు అప్పుడు దావీదుని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏ వ్యక్తినైనా ఎన్నుకునేటప్పుడు సో ఆయన పనిచేసే వ్యక్తి అంటే ఇంటిలోనూ బయట కానీ పనిచేసే వ్యక్తిని ఆయన ఎన్నుకుంటాడు, కానీ ఖాళీగా ఉండే సోమరిపోతుని ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఎలీషాను చూసుకున్నా మోషేను చూసుకున్నా లేదు, మనకు కొత్త నిబంధనలో ఏసుక్రీస్తే 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో పనిచేశాడు, వాళ్ళ కుటుంబాన్ని పోషించాడు, తర్వాత ఆయన సేవ ప్రారంభించాడు. ఆయన శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు కూడా పిలిచిన ప్రతి ఒక్క శిష్యుడు ఏం చేస్తున్నాడండి, ఆయన పని చేస్తుండగానే అక్కడి నుంచి పిలిచారు, కానీ ఖాళీగా ఉన్నాడు, ఏ పనికి పనికిరాడు, వీడి పరిస్థితి ఏంటి, వీడేమవుతాడో అన్నప్పుడు సర్లే ఆ కుటుంబాన్ని నేను ఆదరిస్తాను, ఎందుకు పనికిరాడు కదా వాడిని తీసుకొని ఆయన పనికి వచ్చేవాడిగా చేస్తానని యేసుక్రీస్తు ట్రై చేయలేదండి. ఎంతోమంది నిరుద్యోగులు ఉండొచ్చు, వారిని ఎవరినైనా తీసుకోవాలి కదా, కానీ పనిచేసే వ్యక్తినే తీసుకున్నాడు. అంటే దేవునికి నమ్మకంగా పనిచేసే వ్యక్తులు కావాలి, సోమరతనంగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు దేవుని పనికిరారు, అంటే దేవుని సేవకి పనికిరారు అన్నమాట. సో ఆ విధంగా మొట్టమొదట ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఎన్నుకుని జరిగిన తర్వాత అంటే ఇది ఫస్ట్ పాయింట్, ఆయన్ని దావీదుని ఏ విధంగా ఎన్నుకున్నారు అనేటంటే ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి, పనిచేసే ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు దాన్ని చూసి ఆయన ఎన్నుకోవడం జరిగింది. సో రెండో పాయింట్ చూసుకోగలిగితే రెండవ పాయింట్ ఏంటంటే దేవుని నామాన్ని గూర్చిన ఆలోచన. అంటే ప్రతి మనిషి కూడా దేవుని ఆరాధిస్తాడు, దేవుని గణపరుస్తారు, కానీ దేవుని నామాన్ని గురించి ఆసక్తి కలిగి ఉండడం. మీకు 17:17 మీకు అందరికీ బాగా తెలుసు, ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారు, గొలియాతేమో అంటాడన్నమాట. సో గొలియాతేమంటాడంటే మీరు చనిపోవద్దు మా సైన్యం చనిపోవద్దు, ఎందుకు మా దేశం నుంచి నేను ఒక్కడిని వస్తా, మీ దేశాన్ని నుంచి ఒకరిని పంపించండి, వాళ్ళతో యుద్ధం చేద్దాం, ఎవరు ఓడిపోతే మిగతా వాళ్ళందరూ వాళ్ళకి బానిసలు అవుతారు. సో డీల్ మంచి డీల్ ఇచ్చారన్నమాట. కానీ గొలియాతు చాలా ఆజానుభవుడు, చాలా ఎత్తుగలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పోరాడడం అంటే ఈవెన్ సౌలు కూడా ధైర్యం చేయలేకపోయాడు. అన్ని యుద్ధాలు చేసి అన్ని ఘనతలు అంత మహిమ పొందినటువంటి సౌలు కూడా, దేవుడు ఎప్పుడు తనతో ఉన్నాడని గ్రహించే సౌలు కూడా
ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క ఆకారాన్ని చూసి భయపడినప్పుడు దావీదు ఆయన గురించి మంచి మాట మాట్లాడతాడండి. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని విమర్శిస్తుంటాడన్నమాట. మీ సైన్యంలో ఎవడూ లేడా, మీరు పాత నిబంధనలో చూసుకోగలిగితే యెహోవాకు ఉన్న పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం. సో అటువంటి సైన్యాన్ని అవమానించినప్పుడు, అటువంటి సైన్యాన్ని చులకనగా చూసినప్పుడు ఎవరు కూడా రోషంగా బిహేవ్ చేయలేపారన్నమాట. అంటే నా దేవుణ్ణి, అంటే దేవుని యొక్క సైన్యాన్ని అవమానిస్తున్నారంటే దేవుణ్ణి అవమానిస్తున్నారని ఎవరు గ్రహించలేకపోయారండి. ఎందుకంటే ఆకారం అలాంటిది, ఆ మనిషి అలాంటి వాడు, వెళితే ఒక్క నెలితే ఎలా చంపుతాము, ఖచ్చితంగా నేను చేస్తాను అనే భయంతో ఉన్నప్పుడు అప్పుడు దావీదు పలికిన మాట 17:26. దావీదు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇస్రాయేలీల నుండి మీ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొక్కకు నిలుచువని అడుగగా సరిపోతుందండి. అంటే ఇక్కడ దావీదు వాళ్ళ అన్నలు క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పి చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగే గందరగోళాన్ని చూసి అడుగుతారు అన్నమాట, అసలు ఏమైందంటే ఇలా ఒక ఫిలిస్తీయుడు వచ్చి ఇలాగా ఇస్రాయేలీని ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇస్రాయేల్ సైన్యం అంతా ఈవెన్ రాజుతో సహా అందరూ భయపడుతున్నాము, ఆ యుద్ధం చేయడానికి ఆ ఒక్క వ్యక్తి ఎవడు వెళ్తాడు, వెళ్తే ఖచ్చితంగా మరణిస్తాడు అని భయపడుతున్నప్పుడు దావీదుకు మాత్రమే, ఎందుకంటే దేవుని నామం మహిమపరచాలి. మనకి మత్తయి సువార్త 6:9 యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థనలో మొట్టమొదటి మాట ఏంటండి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, అంటే దేవుని నామం ఘనపరచాలి అనేటువంటి ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి. అంతమంది సైన్యంలో ఉన్నారు కానీ అన్ని యుద్ధాలు చేసి అన్ని విజయాలు సాధించి వాళ్ళందరికీ తెలుసు ఆ విజయం, ప్రతి విజయం వెనక యెహోవా ఉన్నాడనే సంగతి అక్కడ ఉన్న సైనికులకు తెలుసు, సౌలుకు తెలుసు. కానీ ఈ దావీదు అనేవాడు అప్పటి వరకు ఒక యుద్ధం చేయలేదు, గొర్రెలు కాచుకుంటున్నాడు అంతే. అటువంటి వాడు ఎప్పుడైతే ఆ సైన్యానికి ఒక చులకన చూపు వచ్చిందో, ఒకడు అపహాసిస్తున్నాడని తెలిసిందో, వీడు సైన్యాన్ని అపహాసిస్తున్నాడంటే దేవుడైన యెహోవాని అపహాసిస్తున్నాడు, ఇలాంటి సున్నతి లేనివాడు వీడేంటి మనల్ని ఛాలెంజ్ చేయడం అని చెప్పి ఆయన ఎదురు తేడం చూస్తామన్నమాట. సో ఈరోజు మనకు ఉండాల్సినటువంటి దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని నామం ఎప్పుడైనా సరే మహిమపరచబడాలి. అంటే ప్రార్థన చేసేటప్పుడు దేవాన్ని నామానికి మహిమ కలగాలని చేస్తే సరిపోదండి, మనం దేవుని నామం మహిమపరిచేటట్టుగా మన జీవితాలు ఉన్నాయా లేవా చూసుకోవాలి. అంతేగాని స్టేజ్ ఎక్కి సువార్త చేసేస్తే దేవుని నామం మహిమపరచదు. దేవుడు యోబు విషయంలో అంటాడన్నమాట, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, చరిత్రమును విసర్జించిన వాడు. సో అటువంటి వాళ్ళే దేవుని నామాన్ని మహిమపరచగలరు. సో మనం చేసే పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. దేవుడు మనల్ని చూసి ఎస్ ఈయన నా బిడ్డ అని చెప్పి వీడు నాకు మహిమకరంగా జీవిస్తున్నాడు అనేది దేవుడు కూడా సర్టిఫై చేయగలగాలి. సో ఇక్కడ మనం చూసుకోగలిగితే అటువంటి ఆసక్తి గల వ్యక్తులు ఆ రోజుల్లో ఎవరూ లేరండి. దావీదు ఒక్కడు మాత్రమే దేవుని నామం కోసం స్టాండింగ్ తీసుకున్నాడండి. ఆయన చూడడానికి బాలుడంట, సౌలు తర్వాత చూసుకోగలిగితే 33 అంటాడమాట, నీవు బాలుడివి ఎందుకు యుద్ధం చేస్తావు అని చెప్తే అప్పుడు దావీ చెప్తాడు, నా గొర్రెల్ని కాచుకునేటప్పుడు ఒక సింహం వచ్చింది దాన్ని నేను చంపా, ఒక ఎలుగుబంట వచ్చింది దాన్ని నేను చంపా, అలాంటప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడే, ఈ విషయంలో నాకు తోడుగా ఉన్నాడంటే సౌలు ఏం చేస్తాడంటే తనకున్నటువంటి ఖడ్గాన్ని దాన్ని ఇస్తాడు. కాకపోతే దావీదు పొట్టోడు కాబట్టి ఆయన హైట్కి సరిపోలేదు, ఆ ఖడ్గం కూడా ఎత్తలేడు కూడా దావీదు. అటువంటి దావీదు ఏం చేస్తాడంటే ఒక యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి రాళ్ళు తీసుకున్నాడు, ఒడిసి తీసుకున్నాడు. ఈయన ధైర్యం ఏంటండి, అసలు దేవుడు అంతే. అంటే అక్కడ దావీదుకున్నటువంటి విశ్వాసాన్ని మనం గమనించాలి. అందరూ యుద్ధంకి వెళ్తే కవచాలన్నీ ధరించుకున్నాడు, కానీ దావీదు విశ్వాసం అనే కవచాన్ని ధరించుకున్నాడు అంతే. ధరించుకొని వెళ్ళి యుద్ధం చేశాడా, ఒకే రాయి ఒడిసిలో పెట్టి తిప్పి కొడితే నుదురు మీద తగిలి పడిపోయాడంట. చరిత్ర చెప్పేది ఏంటంటే ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేసింది ఆ స్పీడ్ అలాంటిది. ఎందుకంటే దావీదుని అభిషేకించినప్పుడు మీకు 17:17 చూసుకోగలిగితే మీకు 13:13 ఉంటుందన్నమాట, సమూయేలు తైలపు కొమ్ముని తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. సో దేవుడు ఆయన యొక్క బలాన్ని చూపించాడండి. సో ఆయనకు ధైర్యం ఉంది, అంటే డైరెక్ట్గా బ్యాటిల్ ఫీల్డ్లోకి పంపించేలా, ఆయన పనిచేస్తున్నప్పుడే ఓ సింహాన్ని పంపించాడు, భయపడతాడా పారిపోతాడా, ఆ గొర్రెని రక్షించడానికి ఎదురు తిరుగుతాడా, సింహం దగ్గర గెలిచాడు, ఎలుగుబంటిని పంపించాడు,
భయపడలేదు, ఎదిరించాడు, జయించాడు. ఇప్పుడు గొలియాతును పంపించాడు. దావీదుకి పెద్ద తేడా లేదు, సింహానికి, ఎలుగు బంటి, గొలియాతుకి ఏ తేడా లేదు. ఎందుకంటే యెహోవా నాతో ఉన్నాడు, జీవంగల దేవుడు నాతో ఉన్నాడు అంటే ఆయన విశ్వాస స్థాయి ఈరోజు మనం చూసుకోగలిగితే చాలామంది క్రైస్తవుల్లో చాలా తక్కువగా ఉందండి. అంటే నేను అనేది ఇప్పుడు దేవుని నామం అవమానపరిస్తే వెళ్ళి డెబిట్లు పెట్టుకోండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అల్లంలో మాట్లాడుతున్నారు అని యూట్యూబ్లో ఈయన ఒక వీడియో రిలీజ్ చేస్తే కౌంటర్ వీడియో ఇంకొకరు రిలీజ్ చేస్తారు. అలాగే నేను చేయడం లేదు, కానీ మనం ప్రార్థన చేయాలి. దేవుని నామం అన్యంగా ఎక్కడైనా ఉచ్చరింపబడినా, దేవుని చులకనగా క్రీస్తు గురించి చేసినా, కనీసం మనం మోకాళ్ళని ప్రార్థన చేసి దేవా నీ నామం మహిమగా మహిమపరచబడాలి, వీళ్ళందరూ తెలియక మాట్లాడుతున్నారు, నీ జీవితం ఏంటో వీళ్ళకి తెలిసే అవకాశం దయచే అని చెప్పి కనీసం మనం ఒక ప్రార్థన అయినా చేయగలిగి ఉండాలండి. అంతేగాని ప్రార్థనలో స్టార్టింగ్లో అలవాటు అయిపోయిన రైమింగ్ ప్రేయర్లాగా దేవా నీ నామం పరిశుద్ధపరచనుగాక అంటే అవ్వదు. ఆ పరిశుద్ధపరిచే అవకాశం నాకు ఇవ్వు దేవా అని మనం అడిగేటువంటి మనసు మనకు కావాలి. సో మా ఆఫీస్లో ఒకడు ఉండేవాడు, వాడు ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ అంటే చాలా చులకనమాట, ఎప్పుడు ఏదో ఒకటి అనేవాడు. నేను ఒకరోజు అన్నా, నాకు ఒక 1 అవర్ ఇవ్వు, నేను నీ దేవుని విమర్శించను. ఎందుకంటే వాడు నా దేవుని విమర్శిస్తున్నాడు కాబట్టి నేను నీ దేవుని విమర్శిస్తే అది వేరే దీనికి వెళ్తుంది, నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వు, నేను ఆ ఏసుక్రీస్తు ఏంటో చెప్తా, తర్వాత నీకు విమర్శించాలనిపిస్తే విమర్శించుకు అన్న. 1 అవర్ విన్నాడండి. విన్న తర్వాత వాడికి అర్థమైంది ఏసుక్రీస్తు అంటే ఏంటి అని. వాడికి వెళ్ళకలేనంటే నేను బయట ఉన్న దాన్ని చూసి నేను ఇలా అనుకున్నాను, బట్ ఈయన నిజంగా మంచోడే, బట్ దేవుడని అంగీకరించడం లేదు, ఆయన క్యారెక్టర్ ఆడికి నచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఏసుక్రీస్తుని తప్పుగా మాట్లాడు అంట నా దగ్గర. మరి బయట ఎలా ఉంటాడేమో తెలియదు, కానీ నా దగ్గర మాత్రం సెటైర్ లేడు దేవుడి మీద నేను ఉంటుండగా. నేను ఏ రోజు వాడితో డెబిట్ పెట్టుకోలే, నీ దేవుడు ఎలాంటోడు, నా దేవుడు ఎలాంటోడు చూసుకుందామా, ఆ గ్రంథంలో ఏముంది, ఈ గ్రంథంలో ఏముందని నేను డెబిట్ పెట్టుకోలే. నాకు 1 అవర్ అవకాశం ఇవ్వు, ఏసుక్రీస్తు ఏంటో చెప్తా, నచ్చిందా ఓకే, నచ్చలేదా నీ ఇష్టం, తర్వాత నువ్వు తిట్టుకున్నా నాకు పర్లేదు. ఎందుకంటే నాకు అక్కడ ఆయన నామం దూషింపబడుతుంది, నేను తట్టుకోలేకపోతున్నా, అలాగని ఎదిరించి కొట్టలేము. ఎందుకంటే మనం క్రీస్తు ప్రేమ చూపించాలి. చెప్పి చూద్దాం, దేవుడు కన్విన్స్ చేయగలడేమో, ఒక రెస్పెక్ట్ అనేది వచ్చింది. వాడు ఏసుక్రీస్తు నమ్ముకోకపోయినా పర్లేదు, కానీ ఆ నామం మీద ఒక రెస్పెక్ట్ వచ్చింది అన్నమాట. సో ఎప్పుడు ఆడు వేరేగా మాట్లాడడం నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఈ మధ్య నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కడ సెటరీలు కూడా వేయడం నేను గమనించలేమాట. సో ప్రతి ఒక్క క్రైస్తుడికి కావాల్సింది ఏంటంటే, దావీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుని నామాన్ని గణపరచాలి. ఆ రోజు కాలంలో ఆయన యుద్ధం చేయడానికే సిద్ధపడ్డాడు. ఈరోజు మనం యుద్ధాలు చేయని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. విశ్వాసం ఉందనుకోండి, మనలో గొలియాతు లాంటి ఎన్నో భయాలు ఉన్నాయండి. దావీదు భయపడలేదు, విశ్వాసంతో భయాన్ని మొత్తం పోగొట్టి వెళ్ళి గొలియాతుతో యుద్ధం చేశాడు. ఈరోజు గొలియాతు లాంటి అనేక భయాలు మనలో ఉన్నాయి. మనం కూడా దావీదు వంటి విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసంతో మనలో ఉండే భయాన్ని పారద్రోలచ్చు. సో ఆ పాయింట్ నుండి మనం ఒకటి నేర్చుకోవచ్చు అన్నమాట. సో మూడో పాయింట్ గమనించగలిగితే, పగ తీర్చుకున్నట్టుకు నిరాకరించాడండి దావీదు. అంటే గొలియాతుని చంపేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మీకు ఆ సందర్భం తెలుసు, అది ముఖ్యంగా ఆ దేశ స్త్రీలు అంట, వచ్చేటప్పుడు సౌలు 1000 కొలదీ, దావీదు 10,000 కొలదీ. సో ఏ రాజుకైనా ఆ దేశంలో స్త్రీలకి, మామూలుగా రాజు అనేవాడు ఏమంటే స్త్రీలు ఆయన యొక్క సొత్తు, అంటే ఆ రాజుని ఆరాధించాలి, రాజుని గౌరవించాలి, దేవుడి తర్వాత ఆ రాజే మాట ముఖ్యస్థానంగా అంటారు. అక్కడ ఇగో హర్ట్ అయింది. ఒకవేళ మగాళ్ళని ఉంటే అంత ఫీల్ అవ్వకపోతున్నామో, కానీ ఆడవాళ్ళని అనేటప్పటికీ ఆయన ఇగో హర్ట్ అయింది అన్నమాట. అంటే నా దేశ స్త్రీలు నన్ను ఆరాధించాల్సిన వాళ్ళు, ఒకరిని ఎవడో ఒక యుద్ధం చేసి ఒక మనిషిని చంపితే అలా మాట్లాడడం ఏంటి అంటే అక్కడ రాసి ఉంటుంది అన్నమాట. అప్పటి నుంచి సౌలు ఏం చేశాడంట, దావీదు మీద విషపు చూపు చూపించాడంట. అంటే గొలియాతుని చంపిన తర్వాత ఇక్కడ గమనించగలిగితే, దేవుడు దావీదుని ఎన్నుకున్న తర్వాత, అభిషేకం చేసిన తర్వాత వెంటనే రాజుని చేసేలా పరీక్షిస్తున్నాడు అన్నమాట. అంటే గొలియాతుని చంపిన తర్వాత ఆయన జీవితం ఎంతో బాగుండాలి, ఒక మంచి స్థాయికి వెళ్ళాలి. ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, రాజ్యంలో కొంత ఇస్తానని చెప్పాడు, కానీ దావీదునే తరవడం జరిగింది అన్నమాట. సో ఇటువంటి సమయంలో దావీదు ఏ విధంగా ప్రవర్తించాడు అనేది చూడాలి. 1 సమూయేలు 24:3-7 ఒకసారి చదవండి. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడను, అందులో సౌలు శంఖా నివార్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి. గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు
నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రపును తాను కోసినని దావీదు మనసును నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. సో ఇక్కడ సందర్భం తెలుసు కదా, దావీదు కొండల్లోకి గుహల్లోకి తరంబడుతున్నాడు, సౌలు ఎలాగైనా ఆయన పట్టుకొని చంపాలి అని చెప్పి చాలా ఆతృతగా ఉన్నాడన్నమాట. అటువంటి సందర్భంలో దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడండి, దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడు ఈ అవకాశాన్ని దావీదు వాడుకుంటాడా వాడుకోడా. సో ఆయన శంఖానువర్తికి వెళ్ళాడు, అంటే టాయిలెట్ కానీ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దావీదు యొక్క సున్నితమైన మనసు చూడండి, అంటే ఆయన వస్త్రపు చెంగును కోసినందుకు మనసులో నొచ్చుకున్నాడు అంటండి. ఆయన దావీదు మనసు నొచ్చుకొని, అంటే దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తిని నేను ఎలా చంపగలుగుతాను, ఆ వ్యక్తి దేవుని యొక్క చిత్తంలో లేకపోయినా సరే, దేవుడు ఆ వ్యక్తిని తృణీకరించినా సరే, దావీదుకి ఆ పట్టాభిషేకం ఇస్తాను, ఆ రాజ్యాన్ని ఇస్తాను, నెక్స్ట్ రాజవలసిన వంటి స్థానాన్ని దక్కించుకునే అవకాశం వచ్చినా సరే, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తిని నేను ఎలా చంపుతాను అని చెప్పి ఆలోచించిన ఒకటి సున్నితమైన మనసు మాట. అంటే పగ తీర్చుకోను, పగ తీర్చుకుంటే నా పని కాదు, యెహోవాదే అని చెప్పి చూసిన సందర్భం. రెండో సందర్భం చూసుకోగలిగితే 26:6-12 చదవండి, మీకు ఆ స్టోరీ అర్థమైపోతుంది. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వద్దురని హిత్తుయుడైన అహీమెలెకును సిరియా కుమారును యోవాబునకు సహోదరునగు అబిషైని అడుగగా, నీతో కూడా నేనే వద్దునని అబిషై అనను. దావీదును అబిషయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తలములో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండురి. అప్పుడు అభిషేయ్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా, దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాణ్ణి చంపి నిర్దోషి యొక్క ఎవనికి సాధ్యము, యెహోవా జీవముతోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును, యెహోవా చేత అభిషేకం నొందిన వాణ్ణి నేను చంపను, అలాగునా నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీలబుడ్డిని తీసుకుని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేయ్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటను నీలబుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికి అందరికీ గాఢనిద్ర కలుగుగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు, ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడునూ లేడు. తరువాత సరిపోతుందండి. సో ఇక్కడ రెండోసారి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు దావీదు పలికిన మాట ఏంటంటే, నేను ఆయన చంపను, దేవుని చేత అభిషేకం పొందినవాడు ఆయన నేను చంపను. కావాలనుకుంటే దేవుడే వాడికి ఏదో ఒకటి కీడు చేస్తారు. ఎలాగంట, యెహోవా జీవంతోడు, మీకు 10 యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును, అంతేగాని నేను ఆయన చంపను. సో దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు. మీరు చూసుకోగలిగితే 12 అందరికీ గాఢ నిద్ర కలుగు చేశాడు అంటండి. ఒక ముందు సందర్భంలో చూసుకోవచ్చు, ఈ సందర్భంలో చూసుకోవచ్చు, దావీదుతో అనుచరులు ఏమంటున్నారంటండి, నీకు దేవుడు అవకాశం ఎన్ని ఇచ్చాడు, నీకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, నువ్వు దీన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పి చెప్తుంటే, దావీదు మాత్రం దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినా సరే నేను దీన్ని ఉపయోగించుకోను. సో అటువంటి వ్యక్తి మాట. అంటే పగ తీర్చుకోవడానికి ఆయన ఏ రోజు సిద్ధపడలేదు. పగ తీర్చుకుంటా నా పని కాదు, యెహోవా అదే. రోమీలకు రాసిన పత్రిక 12:19-20 ఒకసారి చదవండి. పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నెత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము,
తప్పుకొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడువలన చేయింపబడక మేలు చేత కీడుని చేయించుము. సో మనకి కృత నిబంధనలో రోమా పత్రికలోని రాయబడినటువంటి మాటని ఎన్నో సంవత్సరాల ముందు దావీదు తన వైఖరి ద్వారా నెరవేర్చాడండి. అంటే మనకి ఇక్కడ వచనం రాయబడి ఉంది కాబట్టి ఇది చదివి మన జ్ఞానం పొంది, ఓహో ఎవరికి అపకారం చేయకూడదు, మనకి ఏమైనా కీడు చేస్తే వాళ్ళకి మేలు చేయాలి, మనల్ని ఎవరైనా దూషిస్తే వాళ్ళని ప్రేమించాలి, బదులు దూషించకూడదు అని మనం ఈరోజు ఆలోచించుకోగలుగుతున్నాం. కానీ ఆ రోజు ఎటువంటి క్రొత్త నిబంధనలు లేకుండా, యేసుక్రీస్తు మాదిరి లేకుండా, అపోస్తుల బోధ లేకుండా దావీదుకున్నటువంటి వైఖరిని చూసుకోగలిగితే ఆయన పగ తీర్చుకోవడానికి ఏ రోజు కూడా ఇష్టపడలేదండి. అవకాశం దేవుడే అవకాశం ఇచ్చాడు, అయినా సరే ఆయన సద్వినియోగం చేసుకోలేదు. అంటే దేవుడు ప్రతి విషయాల్లోనే మనల్ని శోధిస్తాడనమాట. కొన్ని కొన్నిసార్లు ఇది దేవుని చిత్తము అనేటట్టుగా ఉంటుంది. అవును, దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు కదా, నాకు ఇది అవకాశాన్ని ఇచ్చాడు కదా, నేను ఎందుకు వాడుకోకూడదు అని మనం చాలా సార్లు చూస్తుంటాం. ఒక జాబ్లో మన ఉద్యోగాన్ని ఒక హైక్ పొజిషన్కి వెళ్ళడానికి, ఒకరిని తక్కువ చేయడానికి కానీ, లేదంటే అవతలవాడు ఏదైనా తప్పు చేశాడు అనుకో, ఆ తప్పును హైలైట్ చేసి, వీడు కాదు నేనైతే ఈ తప్పు కూడా చేయలేదు, వాడైతే ఆ తప్పు చేశాడు, ఎలాగైనా నేను పైకి వెళ్ళాలి అని చూసే నైజు ఉన్నటువంటి రోజులండి ఈరోజు. సో ఈయన పగ తీర్చుకోవడానికి ఏ రోజు కూడా ఇష్టపడలేదంట. సో ఈయన స్థాయి కొత్త నిబంధన స్థాయి ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క మనసు దావీదుకి ఆ రోజుల్లో ఉన్నదని మనం గ్రహించచ్చుమాట. సో రెండు సందర్భాల్లో కూడా ఆయన పగ తీర్చుకోలేదు, అంతటువంటి ఒక గొప్ప వైఖరిని ఆయన చూపించుకోగలిగాడు. రెండో విషయం నాలుగో పాయింట్ చూసుకోగలిగితే మనకి ఇంకోటి ఏంటంటే, దేవుని యొక్క సర్వాధికారాన్ని నమ్మాడండి. దావీదు సుమారు గొలియాతును చంపేటప్పుడు ఒక 20 ఉండొచ్చా, సుమారు 20 ఉండొచ్చు. ఆయన రాజు అయ్యింది ఎన్ని సంవత్సరాలు అంటే 30 వచ్చిన తర్వాత ఆయన రాజు అయ్యాడు. 2 సమూయేలు 5 అధ్యాయం దావీదు 30 వాడే ఏళ్ళని ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. అంటే ఈ 10 కూడా ఆయన ఊపిక మనం గ్రహించాలన్నమాట. ఆయనకున్న సహనాన్ని మనం గ్రహించాలి, ఆయనకున్న విశ్వాసం ఆయన గ్రహించాలి. దేవుడు తనతోనే ఉన్నాడు. ప్రతి అవకాశాన్ని, రాజయ్యే అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా దావీదు దాన్ని తృణీకరించి, దేవుడే నన్ను రాజుగా నిలబెట్టే సమయం వస్తుంది, నేను ఆ అవకాశాన్ని చేతిలోకి తీసుకోను, దేవుడే నాకు ఏ సమయంలోనే ఆ స్థాయి నాకు ఇవ్వాలో అంతవరకు నేను ఎదురు చూస్తానని చూసినటువంటి వ్యక్తి అండి దావీదు. మామూలుగా మనం చూసుకోగలిగితే దేవుడు ప్రమాణం చేసిన ఎవరికి కూడా వెంటనే ఇచ్చినట్టుగా మనం చూడం. అబ్రహాము 8 వాగ్దానం చేసిన తర్వాత 8 కుమారుడు పుట్టాడండి, 25 కానీ అబ్రహాము 8 ఊపిరి పట్టలేపాడు. మధ్యలో సాతాను షారాను వాడుకొని హాగర్ను వివాహం చేసుకో అని చెప్పారన్నమాట. సో అక్కడ అబ్రహాం తప్పాడు. తప్పి ఆ కుమారుని పట్టుకొని తీసుకుని వెళ్ళి, దేవా ఈ కుమారుని ఆశీర్వదించంటే నేను ఆశీర్వదించను, నీకు వాగ్దానం చేశానంటే అది నీవు ఒక్కడవే కాదు, నువ్వు షారా అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి చేసినటువంటి వాగ్దానం అని చెప్పి దేవుడు ఆ రోజు చేయడం జరిగింది. అంటే దేవుని యొక్క మాట కోసం మనం ఎదురు చూడాలి. మనమే దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలాగైనా స్వతంత్రించుకోవాలని తొందరపడకూడదు. ఆ రోజు అబ్రహాం తొందరపడినందుకు ఈరోజు 2 ఉన్నాయి. దేవుడు తర్వాత ఇష్మాయేలును కూడా ఆశీర్వదించాడు. ఈరోజు పాపులారిటీ పరంగా చూసుకోగలిగితే క్రిస్టియన్ రిలీజన్ 1 పొజిషన్లో ఉంటే, సెకండ్ రిలీజన్ ఏది ఉందండి, ముస్లిం అంటే ఇస్లాం అంటే అక్కడ అబ్రహాం నుంచి వచ్చినటువంటి సంతానం అన్నమాట. సో మనం దేవుని చిత్తం కోసం ఎదురు చూడాలి, మనమే తొందరపడకూడదు. దావీదు 10 వెయిట్ చేశాడు. సో నేను అనుకోవడం దావీదుకి ఇన్స్పిరేషన్ ఎవరంటే యోసేపు. ఎందుకంటే యోసేపు కథ వీళ్ళందరూ మోషే గురించి కానీ, యోసేపు గురించి కానీ ఇవన్నీ విని పెరిగినటువంటి వ్యక్తులు ఇశ్రాయేలు అందరూ కూడా. మోషే కూడా వాళ్ళ అన్నల చేత తృణీకరింపబడి ఫరో ఆయన్ని అప్పగించినప్పుడు, వాళ్ళ మళ్ళీ తర్వాత పోతిఫర దగ్గర దాసుడుగా ఉండి ఆమె ద్వారా మోసగించబడి మళ్ళీ ఫరో యొక్క సైన్య అదేంటి చెరసాల్లో బంధించబడినప్పుడు కానీ, ఇవన్నీ జరిగినప్పుడు కూడా యోసేపు కూడా అంతే నిమ్మలంగా తను ఏ రోజు కూడా ఛాన్స్ తీసుకోకుండా దేవుడు ఏదో ఒక రోజు నన్ను నిలబెడతాడని చెప్పి విశ్వాసంతో ఉన్నాడండి. యోసేపు మీరు చూసుకోగలిగితే ఆదికాండం 41-46 వచనంలో ఆయనకి 30 వచ్చినప్పుడు ఫరో యుద్ధకు తీసుకొస్తారన్నమాట, ఆ కలల భావం చెప్పడానికి. సో ఆయన 8 వెయిట్ చేశారండి, 30 ఆయన కూడా చిన్నతనంలోనే ఏ 15-16 ఇప్పుడు అప్పగబడి ఉంటాడు. సో ఆయన 15 తాను ఏమీ కష్టపడకుండా, ఎవరిని ఎదిరించకుండా, అందరికీ లోబడుతూ
ఎన్ని అవమానాలు భరిస్తూ దేవుని చిత్తం ఏదో ఒక రోజు నాకు జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు వచ్చిన కళలు అలాంటివి. వాళ్ళ అన్నలు అందరూ ఆయనకి సాగిలు పడాలి. ఆ నక్షత్రాలు ఇలాంటివన్నీ వచ్చిన కళలన్నీ ఆయనకు తెలుసు. దేవుడు ఏదో ఒక రోజు నన్ను మంచి పొజిషన్లో పెడతాడు, నేను దీన్ని ఎలాగొకలాగా సాధించాలి అని చూడాల. సో మీరు మామూలుగా చూసుకోగలిగితే అంటే దేవుని సంకల్పానికి తావు ఇచ్చినటువంటి, అంటే దేవుడు నా కోసం ఏం చేస్తాడన్నా నేను ఎదురు చూస్తాను. ఈరోజు మనం ఉద్యోగం విషయంలో కానీ ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్న విషయంలో కానీ మనకి ఇలాంటి ఓపిక లేదండి. దేవుడు నాకు రైట్ టైంలో రైట్ పర్సన్ ఇస్తాడని ఓపిక లేదు. మనం లోకపరంగా ఏదో ఒక చేసి ఏదో అలా చేసి అప్పులు చేసి ఏదో అలా చేసేసి జాబ్లో ఒక అవసరమైతే ఒక అబద్ధం ఆడైనా సరే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి అంతే తప్ప నీతిగా నిజాయితీగా దేవుడు నాకు ఎప్పుడిస్తే అప్పుడే నేను తీసుకుంటానని చెప్పి అంత యథార్థంగా ఉండే వ్యక్తులు లేరండి. మీరు చూసుకోగలిగితే యాకోబు మోసగాడు అని అంటారన్నమాట. సో ఇషాకు దగ్గర సందర్భంలో కూడా ఆయన చేసిన తప్పు ఏంటంటే అబద్ధం ఆడాడు, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పొందాడు. తర్వాత ఆయన సుమారు ఎన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్నాడు. ఒక 20 సంవత్సరాలు అక్కడ మరి కొన్నాళ్ళు పనిచేశాడు కదా, తిరిగి వచ్చేటప్పుడు కనీసం ఒక 20 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ మామ ద్వారా ఎన్నిసార్లు మోసపడ్డాడండి పెళ్లి చేసుకున్న విషయంలోనే. అంటే దేవుడికి ఒకవేళ ఆ రోజు రెప్గా చెప్పినప్పుడు అమ్మా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు సో దేవుడు నన్ను గణపరుస్తాడు ఆయన ఎలాగైనా నన్ను చేసుకుంటాడంటే ఈరోజు మనం చదువుకునే స్టోరీ వేరేలా ఉండే ఉంటుంది, ఆ 27వ అధ్యాయం వేరేలా ఉండుండేదేమో. బట్ కానీ ఆయన అక్కడ ఆ తల్లి మాట విన్నాడనమాట. సో సాతాను అక్కడ కూడా ఒక స్త్రీని వాడుకున్నాడు. ఆదికాండంలో హవ్వను వాడుకున్నాడు, అబ్రహాం టైంలోని షారాను వాడుకున్నాడు, ఇక్కడ ఇస్సాకు భార్య రిబ్కాను వాడుకున్నాడు. సో దీనికి 20 సంవత్సరాలు ఆయన స్ట్రగుల్ అయ్యాడు. ఏమైనా గొర్రెలు మచ్చలుగా పుడితే అవి నీవి లేదా నావి అనేవాడు అనమాట, పుడితే మళ్ళీ మాట మార్చేవాడు, ఏవి ఎక్కువ పుడితే అవి నావి, ఏ మచ్చలేను నువ్వు తీసుకొని. సో చాలా స్ట్రగుల్ అనుభవించాడండి. అంటే ఎప్పుడు దేవుని చిత్తానికి మనం టైం ఇవ్వాలి, మనకు ఆ ఓపిక సహనం ఉండాలి. ఈరోజు దావీదు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాలు తరుముతున్నప్పుడు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు, అయినా కూడా ఏ రోజు కూడా ఆయన పగ తీర్చుకోవడానికి ట్రై చేయాల. నేను ఎలాగైనా ఇస్రాయేల్కి రాజు అవ్వాలి అని ఆయన నిర్ణయించుకోలే, దేవుడు తగిన సమయమందు తగిన కాలమందు నన్ను రాజు చేస్తాడు అని చెప్పి విశ్వసించాడు. కాబట్టి ఈరోజు ఆయన మనం చదువుకోగలిగామండి. అంటే ఆ దావీదు యొక్క స్థాయి మనం చూసుకోగలిగాం. యేసుక్రీస్తుని కూడా చాలామంది స్వస్థపరిచేటప్పుడు పిలిచే మాట ఏంటండి, దావీదు కుమారుడా. సో దావీదుకి అంత వాల్యూ ఉంది, అంత గొప్పతనం ఉంది. ఆయన పరిపాలించినట్టుగా ఏ రోజు కూడా అంతలాగా పరిపాలించలేకపోయాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి మంచి మనసు అలాంటిది, ఎప్పుడు దేవుని చిత్తానుసారంగానే జీవించినటువంటి వ్యక్తి మాట. ఇంకో విషయం చూసుకోగలిగితే పాయింట్ నెంబర్ 5 అంటే పాపాన్ని నిజాయితీగా ఒప్పుకున్న వ్యక్తి, పాపాన్ని నిజాయితీగా ఒప్పుకున్న వ్యక్తి మాట. అంటే దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయన ఆశీర్వదించి ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఎప్పుడు దేవుడు ఎక్స్పెక్ట్ చేసేదంటే నాకు లోబడి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారండి. కానీ ఈరోజు ఉద్యోగం లేనప్పుడు కానీ డబ్బు లేనప్పుడు కానీ ఉండే మనుషులకిను, ఉద్యోగం వచ్చిన తర్వాత బాగా సంపాదించిన మనుషులకు వచ్చేటప్పటికి యాటిట్యూడ్లో చాలా ప్రాబ్లం ఉంది. డబ్బు ఉంటే ఒకలా ఉంటారు, డబ్బు లేకపోతే ఒకలా ఉంటారు, అధికారం ఉంటే ఒకలా ఉంటారు, అధికారం లేకపోతే ఒకలా ఉంటారు. సో దావీదు కూడా అటువంటి తప్పే చేశాడండి, సౌలు కూడా అటువంటి తప్పే చేశాడు. సౌలును రాజు చేయాలంటే ఇల్లు దాక్కున్నాడు, అంటే ఇల్లు స్టోర్ రూమ్లో దాక్కున్నాడు. సమయంలో వాళ్ళని అడిగితే నేను గోత్రంలో చాలా అల్పమైన గోత్రం ఉన్నది, నన్ను మీరు రాజుగా ఎలా చేస్తారని అడిగారండి. సౌలు ఎక్కడ ఉన్నాడని పిలుస్తుంటే వెళ్ళి స్టోర్ రూమ్లో దాక్కున్నటువంటి సౌలు తర్వాత తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం దేవుడు చేత అభిషేకం పొందిన దావీదునే చంపడానికి చూశాడనమాట. ఇలాగే దావీదు కూడా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత, ఒకసారి డబ్బు పలుకుబడి వచ్చిన తర్వాత ఆయనలో కూడా ఒక దురాశ స్టార్ట్ అయింది. అది తెలుసు, బత్సెబేతోటి ఆయన చేసినటువంటి పాపం. సో ఆయన పాత నిబంధనలోని అంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లోని 2 ఆజ్ఞలు మీరాడు. ఏ ఆజ్ఞలు మీరాడండి? పొరుగువాని భార్యనైనను ఎదురైన దేన్ని ఆశించకూడదు, ఆ ఆజ్ఞ మీరాడు. రెండోది వ్యభిచరింపకూడదు. మూడోది నరహత్య చేయకూడదు. మూడు ఆజ్ఞలు మీరాడు అనమాట దావీదు. సో ఆ స్టోరీ చదివినప్పుడు నేను అది చదవడం లేదు, నాకు ఒకటి అనిపించింది అనమాట. అసలు యుద్ధం జరుగుతుంటే దావీదు అక్కడ ఉండి చేయాల్సిన పని ఏంటి? మొన్న యుద్ధం అయింది రష్యాకి, ఇంకో కంట్రీ ఏంటి, ఉక్రేనియా. ఆ ఉక్రేనియా ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడండి యుద్ధం జరిగేటప్పుడు? సైన్యంతో ఉండి సైన్యం డ్రెస్ చేసుకుని ఉన్నాడు. సో దావీదు నిజంగా దేవుని భక్తుడైతే, దేవుడు తనతో ఉన్నాడు అన్నాడు అయితే ఏం చేయాలి? ఆ సాయంకాలం లేచి బయటికి వెళ్ళి అటు ఇటు చూడకుండా
మోకాలు ఉండి ప్రార్థన చేయాలి, దేవా నీ సైన్యం యుద్ధం చేస్తుంది, వారికి ఏ ఆటంకం రాకుండా ఏ ప్రాణహానికి రాకుండా మాకు విజయాన్ని దయచేయి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేయాలి, లేదా వెళ్ళి యుద్ధం దగ్గర కూర్చోవాలి. యుద్ధం దగ్గర కూర్చుని రాజు ఉంటే సైన్యానికి బలం, కానీ ఈయనకేంటంటే దేవుడు నాతో ఉన్నాడు, నేను ఏం చేసినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అనే గర్వం ఎప్పుడు స్టార్ట్ అయిందో ఒక మైకం లాంటిది వచ్చిందన్నమాట. ఆయన ఒక తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత దావీది యొక్క వైఖరి అంటే 12:12:13 నాతాను ఆయన్ని హెచ్చరించినప్పుడు ఆయన నేను పాపం చేశాను అని చెప్పి యథార్థంగా ఒప్పుకున్నాడండి. నేను పాపం చేస్తున్నానని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపం పరిహరించెను, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తావు, గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి అతని ఇంటికి వెళ్ళను. సో ఈయన ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపం వల్ల ఏంటంటే యెహోవాను దూషించుటకు శత్రువులకు అవకాశం ఇచ్చాడంట. ఒకప్పుడు దేవుడి నామం వ్యర్థంగా ఉచ్చరింపబడినప్పుడు స్టాండింగ్ తీసుకున్న వ్యక్తే ఈరోజు అధికారం బలం అని వచ్చేటప్పటికి అదే దేవుని నామాన్ని దూషించే స్థాయికి పడిపోయాడు దావీదు, అంటే దానికి కారణమయ్యాడమాట. సో మనకందరికీ దావీదు చాలామంది ఏం చేసుకుంటారంటే దావీదుని మాదిరిగా తీసుకుంటాడు, దావీదు పాపం చేశాడు దేవుడు క్షమించాడు సో మనల్ని కూడా క్షమిస్తాడులే అని మనం చాలామంది అనుకుంటాం. ఈయన పాత నిబంధన కాలంలో ఉన్నాడు, సో ఆ రోజు పరిశుద్ధాత్ముడు వారి పైన ఉండేవాడు, అంటే మేఘస్తంభంగానో లేదంటే అగ్నిస్తంభంగానో లేదా వారికి మరణాన్ని ఇచ్చేదని కానీ అంటే బాహ్యంగానే పరిశుద్ధాత్మ చూశారు కానీ ఎవరికి ఇన్సైడ్ లేడండి. సో ఈరోజు క్రీస్తు వచ్చి ప్రతిదీ నేర్పించి అంటే మత్తయి సువార్త మీరు 5:28-29 చూసుకోగలిగితే స్టాండర్డ్ పెంచాడమాట. అంటే మోహం చూపే వ్యభిచారంతో సమానం, అంటే అంత హై స్టాండర్డ్ పెట్టినటువంటి యేసుక్రీస్తే ఈరోజు మనకి పరిశుద్ధాత్మని అనేవాడిని మన లోన పెట్టి వీటన్నిటిని జయించడానికి మనకి లోన ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆ రోజు దావీదుకి అటువంటి స్థితి లేదు, సో ఈరోజు మనకు ఆ స్థితి ఉంది. సో ఈరోజు దావీదుని ఆ విషయంలో మనం మాదిరిగా తీసుకోకూడదు. సో యేసుక్రీస్తే మనకి ఈరోజు మాదిరి, ఆయన ఏ విషయంలోనూ పాపం చేయలేదంట. అపోస్తలులు ఎవరూ కూడా అటువంటి పాపాలు ఏమి చేయలేదు, అటువంటి తలంపులే రాలేదు. సో ఈరోజు మనకి ఇవ్వబడిన స్థాయి చాలా ఎక్కువైనది, అది కష్టమైందని మనం అనుకుంటాం కానీ పరిశుద్ధాత్ముడు కనుక మనతో ఉన్నాడని మనం నమ్మితే అది కష్టమైనది కాదు. దేవుడే మనకు ఆ శోధన వచ్చినప్పుడు దాని నుంచి తప్పించగలడు. సో అటువంటి స్థాయి, అంటే మీరు గమనించారో లేదో సౌలు రాజ్యం కోల్పోవడానికి దావీదు చేసిన తప్పుకి, అంటే దావీదు చేసిన తప్పుకి సౌలు చేసిన తప్పుకి ఒకసారి తేడా గమనిస్తే ఏది పాపం అండి? పెద్ద పాపం చేసింది ఎవరు? దావీదు. సౌలు ఒకటి అర్పణ అర్పించాడు, ఇంకొకటి తీసుకురావద్దు అంటే ఎద్దులు తీసుకొచ్చాడు. కానీ అక్కడ సౌలు యొక్క వైఖరి, దావీదు ఇప్పుడు దావీదు చేసింది మహాపాపం, వ్యభిచరించాడు, పొరుగువారి బాణ్యాన్ని ఆశించాడు, ప్లాన్ చేసి ఒక మనిషిని చంపించాడు, అంటే ఆమె భర్తను చంపించాడండి యుద్ధంలో ముందు పెట్టి. సో కానీ దేవుడు దావీదుకి అవకాశాన్ని ఇచ్చాడు, సౌలుకి అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే దేవుడు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆత్మీయ స్థితిని చూస్తాడు. సౌలుని కనుక చూసుకోగలిగితే 1 Samuel 30:15 ఆయన తప్పు చేశాడని 2వ చెప్పినా కూడా ఆయన యొక్క వైఖరి ఎలా ఉందో చూడండి. అందుకు సౌలు, నేను పాపం చేసేదని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత, సో ఇక్కడ చూద్దాం, అంటే ఇక్కడ ఏంటంటే దావీదు కూడా పాపాన్ని ఒప్పుకున్నాడు, కాకపోతే సౌలు ఏమంటున్నాడంటే నాతో కూడా నా పెద్ద జనుల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నన్ను గనపరిచి యెహోవాకు మొక్కుము, అంటే ఆయన గణపరచడానికి కోరుకున్నాడండి. తప్పు చేశాననే ఆ చింత ఆయనలో లేదు, నేను తప్పు చేశాను కాబట్టి సారీ. అంటే చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే రహస్యంగా తప్పు చేసి దేవునికి క్షమాపణ చెప్పుకుంటారు కానీ అది బయటకు తెలియకూడదు అనుకునే వైఖరండి. మీరు కొత్త నిబంధనలు చూసుకోవాలంటే పరిసయ్యులు శాస్త్రులు లాంటి వాళ్ళు బాహ్యంగానే నించొని ఘనత కోసం ప్రార్థనలు చేస్తారంట, బిగ్గరగా అందరికీ వినబడాలని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనుషులు ఘనత కావాలి, మనుషుల చేత వాళ్ళు పొగడబడాలి, ఆరాధింపబడాలి. ఇక్కడ కూడా సౌలు కూడా
అక్కడున్న ప్రజలు ఏదంటే నేను మంచోడుగానే కనబడాలి, సో నువ్వు కూడా నాతో రా, నువ్వు వచ్చి నాతో పాటు నన్ను గణపరిచి యెహోవానికి మొక్కుదాం రా అని చెప్పి సౌల్ని ఇబ్బంది సమూయేలుని ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళడం జరిగిందండి. కానీ దావీదు ఆ పని చేయలే, తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏ రాజు చేయనటువంటి వ్యక్తి అంటే ఏ చరిత్రలో చూసుకున్నా సరే రాజులు వారి యొక్క గ్రంథాల్లోని వారు చేసే మంచి పనులే రాసుకుంటారు తప్ప చెడ్డ పనులు ఎప్పుడు రాసుకోరండి. కానీ దావీదు తానే ఒక కీర్తన రచించాడు, కీర్తనలు 51. ఆ పైన ఉన్న హెడ్డింగ్ ఒకసారి చదవండి. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానన్ ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. సో అంటే దావీదు రచించాడంట. అంటే దీన్ని ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ చదువుతారు, కొన్ని తరాల తర్వాత మనందరం చదువుతాం. సో తప్పుని కప్పుపుచ్చుకోలేదండి, తప్పుని యథార్థంగా ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకొని దానికి తగిన ఫలితాన్ని కూడా అనుభవించాడు. సొంత కొడుకు చేత తరవబడిన తర్వాత మళ్ళీ దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ సౌలుకి దావీదుకున్న వ్యత్యాసం ఏంటంటే సౌలు తను చేసిన తప్పుని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించి జనాల ముందు ఘనతను కోరుకున్నాడు. దావీదు ఏం చేశాడంటే తన తప్పుని యథార్థంగా ఒప్పుకొని దేవుని ఎదుట ఒప్పుకొని ఏడ్చి మోకలూరి ప్రార్థన చేసి అంటే దైవీ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగజేస్తుంది కదా. ఈలో ఆ తర్వాత ఎప్పుడు కూడా అటువంటి పాపాన్ని చేయలేదండి. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని క్షమిస్తాడంటే మనం కూడా మనుషులుగా పాపాలు చేస్తాం, కొన్ని కొన్ని తప్పులు చేస్తాం. బట్ మనం అప్పటికి గిల్టీగా ఫీల్ అయిపోయి ఏదో ఏడ్చేసి దేవాన్ని క్షమించి నేను ఇంకెప్పుడు ఈ పాపం చేయను అంట, మళ్ళీ శోధన వస్తే సేమ్ రిపీట్ అవుతుంది. అయ్యో నేను చాలా బలహీనంగా ఉన్నానే, నేను ఈ విషయంలో ప్రతిసారి పీడించబడుతున్నాను అని చెప్పి మనం ప్రతిసారి పడిపోతూనే ఉంటామండి. సో ఇలా ప్రతిసారి పడిపోయే వాళ్ళకి దేవుడు క్షమించడు. ఒకసారి మనం ఆ దాని గురించి నిర్ణయం తీసుకున్నాం అంటే జీవితంలో అటువైపు వెళ్ళకూడదు, ఆ తలంపు మనకు రాకూడదు. అటువంటి వైఖరి కలిగినటువంటి వ్యక్తి అండి. మీరు యేసుక్రీస్తుని కనుక చూసుకోగలిగితే అంటే సౌలు వేషధారి, యేసుక్రీస్తు వేషధారుల్ని అసహించుకున్నాడు. పరిశీలులు కానీ సహస్రులు కానీ వాళ్ళని అసహించుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ఎవరైతే నరహత్య చేశారో అంటే తనతో పాటు సిలువేయబడిన దొంగ నరహంతకుడు అండి ఆయన, ఆయన క్షమించాడు. ఆయన తప్పు ఒప్పుకున్నందుకు ఆయన క్షమించాడు. వ్యభిచరించిన వారు అంటే ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడితే ఆమెని కనికరించి మరి ఇంకెప్పుడు ఈ పాపం చేయకు అని చెప్పాడండి. అంటే క్రీస్తు ఎవరైతే తమ తప్పులను ఒప్పుకుంటారో అంటే పాపుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఎవరైతే యథార్థంగా వారి తప్పులను ఒప్పుకుంటారో వాళ్ళనే ఆయన అంగీకరిస్తాడండి. సో దేవుడు కూడా ఇక్కడ దావీదుకి అవకాశం ఇవ్వడానికి సౌలుకి అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే దావీదు తన తప్పును ఒప్పుకున్నాడు, దాన్ని అందరికీ తెలిసేలాగా దాన్ని ఒక కీర్తనగా రచించాడు. ఆయన చరిత్రలో దాన్ని ఉండాలి, నేను చేసిన తప్పు ఇంకెవరికి ఉండకూడదు. మనకి కొరింథీయులు రాసిన పత్రికలు ఉంటాయి, అంటే మనకి ప్రతీది కూడా దృష్టాంతంగా సంభవించినవన్నీ మనకేంటి బుద్ధి జ్ఞానం కలుగుటకు రాయబడ్డాయంట. సో ఈయన చేసిన తప్పులో నుంచి మనం బుద్ధి జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం సౌలు దావీదు దీన్ని రచించి ఉంచాడు ఒక కీర్తనగా. సో సౌలు ఆ పని చేయలేదండి, జనాల ముందు నాకు ఘనత రావాలి అని చూసుకున్నాడు. అంటే అటువంటి వేషధారణటువంటి పరిస్థితి ఈరోజైనా సరే మనం కూడా ఏదో మాట్లాడేసాము, చర్చిలో పరిశుద్ధంగా ఉంటున్నాము అని చెప్పి బయటికి నటిస్తున్నాం అనుకోండి, కానీ రహస్యంగా పాపాలు చేస్తున్నాం అనుకోండి, మనం సౌలు యొక్క గుంపులో ఉన్నట్టు. అదే తప్పు చేసిన యథార్థంగా ఒప్పుకొని ఈ తప్పు నలుగురికి తెలిసినా పర్వాలేదు, నన్ను ఛేదరించుకున్నా పర్లేదు, కానీ ఈ తప్పు నేను మరలా చేయను, విశ్వాసంగా నేను జీవిస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకున్నారనుకోండి, దేవుడు దావీదుకి ఎలాగైతే అవకాశం ఇచ్చాడో ఈరోజు మానవులుగా ఉన్న మనందరికి కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తాడండి. సో దావీదు చరిత్ర చదువుకోవడం చాలా బాగుంటుంది, అంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఉన్న సమయం తక్కువ కాబట్టి నేను ఒక 5 పాయింట్సే మీకు వివరించానమాట. అంటే గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడా భూమి మీద జీవించిన వాళ్ళలో అంటే యేసుక్రీస్తు మాదిరి లేకుండా, అపోస్తలుల యొక్క బోధ లేకుండా, ఇలాంటి ప్రింటెడ్ బైబిల్ లేకుండా వాళ్ళందరూ అటువంటి ఉన్నతమైన స్థాయిలో జీవించారండి. సో మనల్ని అటువంటి జీవితాలు ఈరోజు ప్రశ్నిస్తున్నాయి, కనీసం వాళ్ళలాగా మనం జీవించగలుగుతున్నామా? యేసుక్రీస్తు వరకు వెళ్ళొద్దు, ముందు పాత నిబంధనలో ఉన్న విశ్వాసాల స్థాయికైనా మనం వచ్చామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈరోజు. సో ఆ రోజు ఆ విధంగా పరీక్షించుకోగలిగితే మనం మన స్థాయి చాలా బాగుంటుందండి. సో మనందరం కూడా దావీదు జీవితంలో నుంచి కొన్ని హెచ్చరికలు పొందాం. నేనైతే ఎప్పుడు కూడా ఏ పాఠం చెప్పినా అది నన్ను నేను హెచ్చరించుకోవడానికే చెప్తా, ఎందుకంటే నేను బైబిల్ చదివేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేదాన్నే నేను పాఠంగా రాసుకుంటాను తప్ప ఎదుటి వాళ్ళకి ఏం పాఠం చెప్పాలని నేను ఏ రోజు పాఠాన్ని ప్రిపేర్ చేసుకోలేదు. ఎందుకంటే అది వేరే, ఇంక
ఇంకా నాకు ఆ స్థాయి రాలా. ఎందుకంటే బైబిల్ ఇచ్చింది మనల్ని చదువుకొని మనల్ని మనం సరి చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి ఎదుటి చెప్పాలి. అంతేగాని అది ఎలా ఉంటుందంటే ఓ ఫేర్ అండ్ లవ్లీ ప్రోడక్ట్ని పక్కోడికి సేల్ చేసినట్టు ఉంటుందన్నమాట. నేను వెళ్ళి మా అన్నయ్యకి వెళ్ళి అన్నయ్య ఈ క్రీమ్ వాడి తెల్లగవుతాడంటే మా అన్నయ్య అంటాడు ముందు నువ్వు ఆడరా అంటాడు. నువ్వు వాడి నువ్వు తెల్లగయిన తర్వాత నా దగ్గర రా నేను కొంట. సో ఈరోజు వాక్యం కూడా అలాంటిదే. చదివేశామా జ్ఞానం సంపాదించుకున్నాం స్టేజ్కి మాట్లాడేసామంటే కుదరదు. చదివామా దీన్ని అనుసరించి జీవించామా దీని నుంచి ఏమైనా మనం బుద్ధి జ్ఞానాన్ని పొందామా అప్పుడు వెళ్ళి జనాలకు చెప్పాలి. అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు అన్నమాట. సో ఈ కొద్ది మాటలు విన్నందుకు సహోదరులకి సహోదరి మనులందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంతవరకు మనకి మంచి విషయాలు తెలియజేసిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు జీవితం నుండి 5 అంశాలని సహోదరులు తెలియజేశారు. అనేకమైన అంశాలని దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. అంటే కొన్ని మంచి విషయాల్ని మనకు తెలియజేసి మనల్ని అందరినీ వాక్యంలో నడిపించినందుకు సహోదరునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మరి ఎక్కువగా దేవుని పనిలో వాడబడి అనేకమైన ఆత్మల్ని దేవునిలో నడిపించడానికి దేవుడు బలమైన పనిముట్టుగా సహోదరుని వాడుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ బైబిల్ తరగతిని మనం ముగించుకుందామండి. సహోదరులు యేసుదాస్ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న ప్రేమగల మా తండ్రి, మరొకసారి ఈ రాత్రి సమయంలో తండ్రి సంగముగా కూడుకుని మిమ్మల్ని స్థుతించి గణపడిచి కొనియడ భాగం మాకు ఇచ్చిన సమయం కొరకు నిండా ఉన్నాం తండ్రి. ఇవ్వతండి మా సహోదరుడు చెప్పిన వాక్యం తండ్రి, అది విని గ్రహించి వాక్యానుసారం జీవించే భాగం మాకు అనుగ్రహింపండి. నీ తండ్రి మీ యొక్క గ్రంథంలో మీ యొక్క మాకు ఇచ్చిన వాక్యంలో తండ్రి మేము దినదినము ఎదుగుటకు ఇలాంటి ఓటముల ద్వారా మేము తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని అలా జీవించే భాగ్యం మాకు ఇచ్చినందుకే నిన్న వందనం తండ్రి. సంఘంలో ప్రతి పెట్టిన కూడా పేరు పేరు దీవించండి. అలా తండ్రి ఇంకెవరైతే తండ్రి వాక్యం వినటకు వారు వెనుక వాడుతున్నా తండ్రి వారిని వారు కూడా వాక్యం విని తండ్రి వారి జీవితంలో మేలు పొందినట్లు కూడా సాయం చేయండి. తిరిగి మీ గృహం చేరుతుండగా మీ కాపుదలు మా పెంచండి తండ్రి, మమ్మల్ని అందరిని దీవించండి. అలా తండ్రి సంఘంలో ఉన్న ఎవరైనా తండ్రి అస్వస్థం ఉంటే వాళ్ళని దీవించండి, కనికరించండి, కాపాడండి తండ్రి. నిశ్చితమైతే సంఘంగా మేము అందరం ఒకసారి కూడుకొని మేము సృష్టించే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసిన సహోదరునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి శనివారం సహోదరు జయశంకర్ గారు ఏర్పాటు చేసుకున్న కూడుకులు అందరం కలుద్దాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.